అలాగే రైస్ విత్ పిజ్జా సాస్. సో ఈ బేబీ కార్న్ విత్ పిజ్జా సాస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గార్లిక్, లీక్స్, కెచప్, అలాగే టమాటో ప్యూరీ, సెలరీ, డ్రైడ్ రోజ్మెరీ, ఒరెగానో, ఇటుపక్క వి హ్యావ్ ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్, అలపీనోస్, అనియన్, బెల్ పెప్పర్స్ అండ్ పార్స్లీ, అలాగే కార్న్ ఫ్లవర్, మైదా, ఎగ్స్, బేబీ కార్న్, సాల్ట్, పెప్పర్, ఆయిల్ అండ్ కొద్దిగా వైట్ వైన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. ఇక్కడ స్టవ్ పైన ఐ హ్యావ్ టూ ప్యాన్స్, వన్ ప్యాన్ విత్ ఆయిల్ ఆల్రెడీ పెట్టేసి ఉంచాను, ఎందుకంటే మనం తయారు చేసుకునే ఈ బేబీ కార్న్ విత్ పిజ్జా సాస్ ఫస్ట్ బేబీ కార్న్ ఫ్రై చేసుకోవాలి, దాని తర్వాత సాస్లో దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో అందుకోసమే స్టవ్ ఇస్ ఆన్ అండ్ ది ఆయిల్ ఈస్ గెటింగ్ హీటెడ్. అది హీట్ అయ్యే లోపు విల్ ట్రై అండ్ మేక్ ఆర్ బేబీ కార్న్ రెడీ సో దట్ ఇట్ కెన్ గో ఇన్ టు ద ఆయిల్ అండ్ దెన్ గెట్ ఫ్రైడ్. సో బేబీ కార్న్తో స్టార్ట్ చేద్దాం. ముందుగా విల్ స్లైస్ దీస్ బేబీ కార్న్ ఇన్ టు 4 పీసెస్. చిన్న వాటిని రెండు పీసెస్ గా కట్ చేశాను, పెద్ద వాటిని 4 పీసెస్ గా కట్ చేశాను. సో వి హావ్ ఆర్ బేబీ కార్న్ రెడీ. బేబీ కార్న్ కట్ అయిపోయింది. లెట్స్ బ్రింగ్ ఆర్ మిక్సింగ్ బౌల్. మిక్సింగ్ బౌల్ లోకి విల్ యాడ్ మైదా 2 స్పూన్స్, అలాగే కార్న్ ఫ్లవర్ 1 స్పూన్, దీంట్లోకి విల్ యాడ్ ఎగ్స్, దీంట్లోకి విల్ యాడ్ సమ్ సాల్ట్ అండ్ పెప్పర్. లెట్స్ మిక్స్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ విల్ గో ఇన్ టు దిస్. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం 1 బై 1. అలా ఫ్రై అయ్యే లోపు విల్ మేక్ అవర్ సాస్. సాస్ కోసం విల్ స్విచ్ ఆన్ అవర్ స్టవ్. ప్యాన్ లోకి విల్ యాడ్ సమ్ ఆయిల్. లెట్స్ చాప్ అవర్ లీక్స్.
అలాగే కొద్దిగా సెలరీ, దీంట్లోకి విల్ యాడ్ గార్లిక్, right, let's add leeks and celery to this. Okay, so deentloki will add tomato puree, alage ketchup. Yeah, dried rosemary. And oregano. And look, we'll add salt and pepper. టూ మినిట్స్లో మన సాస్ రెడీ అయిపోతుంది. లెట్స్ చెక్ ఆన్ అవర్ బేబీ కార్న్. బేబీ కార్న్ ఆల్సో ఇస్ ఆల్మోస్ట్ రెడీ. ఒక టూ మినిట్స్ బై ది టైమ్ ద సాస్ ఇస్ కుక్డ్, ఆర్ బేబీ కార్న్ ఆల్సో ఇస్ ఫ్రైడ్ అండ్ కుక్డ్. దాని తర్వాత వీటిని స్టవ్ పైన తీసేసి we'll start preparing the other part of this dish. Sauce is cooked. దీన్ని మనం టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఎందుకంటే when we make our rice with pizza sauce, we'll need this sauce. Okay. ఇక్కడ మన బేబీ కార్న్ కూడా రెడీ అయిపోయింది. స్విచ్ ది స్టవ్ ఆఫ్. దీంట్లోకి విల్ యాడ్ ఆలివ్స్, ఆలివ్స్ తో పాటు బెల్ పెప్పర్స్. Jalapenos, alage parsley, deentloki will add some onion,
Now it's time. Add salt and pepper. దీంట్లోకి కొద్దిగా like ఇప్పుడు విల్ బ్రింగ్ అవర్ ఫ్రైడ్ బేబీ కార్న్ ఇన్ టు ద ప్యాన్. నేను 2 నిమిషాలు ఇలా వదిలేద్దాం, దాని తర్వాత విల్ ఫినిష్ దిస్ డిష్ అండ్ గో ఫర్ ప్లేటింగ్. బేబీ కార్న్ విత్ పిజ్జా సాస్ ఇస్ రెడీ, లెట్స్ గో ఫర్ ప్లేటింగ్.